క్రీస్తునందు ప్రియమైన ప్రార్థన టీవీ వీక్షకులారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో మా శుభాభివందనాలు తెలియజేస్తూ విన్నాం. మరొకసారి 27వ ఎపిసోడ్ రూపంలో మిమ్మలను కలుసుకోవడానికి, కొద్ది ఉపోద్ఘాతపు మాటలు మీతో పంచుకోవడానికి ప్రభు మాకు అవకాశం ఇచ్చారు. అందును బట్టి మేము ప్రభువుని స్తుతిస్తూ విన్నాం. గత సంవత్సరం డిసెంబర్ మాసములో క్రిస్మస్ సువర్తమానము అనే ప్రత్యేక కార్యక్రమాన్ని చేయడానికి ప్రభు మాకు సహాయం చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రార్థన టీవీ వీక్షకులైన మీకు మేము ఎపిసోడుల రూపంలో అందిస్తూ ఉన్నాం. ఈరోజు క్రిస్మస్ సువర్తమానము అనే కార్యక్రమంలో 7వ భాగాన్ని మీకు అందిస్తూ ఉన్నాం. ఈ భాగంలో జియోన్ క్రిస్టియన్ మిషన్ సెంటర్ సౌత్ కొరియా నుండి జిఎస్ఎన్ డానియల్ గారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. వారు కొరియా భాషలో దేవుని వాక్యాన్ని అందించగా, అదే దక్షిణ కొరియా దేశం నుండి వచ్చిన సహోదరులు జోసెఫ్ గారు ఇంగ్లీష్ కొరియా భాష నుండి ఇంగ్లీష్లోనికి అనువాదం చేశారు. తెనాలి నుండి వచ్చిన సహోదరులు ఇన్స్ట్రక్టర్ సందీప్ గారు ఆ ఇంగ్లీష్ వర్తమానాన్ని తెలుగులోనికి అందించారు. ఈ ఎపిసోడ్లో జిఎస్ఎన్ డానియల్ గారి దక్షిణ కొరియా వారి సందేశం ముగించబడుతుంది. ఆ తదుపరి దైవజనులు కైలే విజయబాబు గారు షాలేం క్రిస్టియన్ అసెంబ్లీ గండిగుంట వారి సందేశం ఆరంభించబడుతుంది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే, సమయం సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు అని వ్రాయబడింది. సమయం సమీపిస్తుంది, ఈ ప్రవచన వాక్యములు నెరవేర్చబడుతున్నాయి. అందుచేత ఈ ప్రకటన గ్రంథంలో వ్రాయబడిన ప్రవచన వచనములు క్రీస్తును గూర్చిన సంపూర్తికి సంబంధించిన లేఖనాలు. ఎవరైతే చదువుతారో, వింటారో, వాటిని గైకొంటారో వారు ధన్యులు అని చెప్పబడింది. అంతేకాదు, మన సామాన్య భాషలో చెప్పాలి అంటే ఈ ప్రవచన వాక్యములు మనము చదివి విని వాటిని గైకొనే వారముగా ఉండాలి. అప్పుడే మనం రక్షణ పొందగలుగుతాం. లేని ఎడల రక్షణ పొందలేము అని జ్ఞాపకం చేసుకోవాలి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను అని చెప్పబడింది. మనకు శిశువు పుట్టారు, కుమారుడు అనుగ్రహింపబడ్డారు. ఆయన ఎలాగున శిశువుగా కుమారునిగా ఈ లోకానికి వచ్చారు అని మనం ఆలోచన చేస్తే, ఆయన యూదుల రాజుగా, పరిశుద్ధునిగా, సర్వోన్నతుని దేవుని కుమారుడుగా ఈ లోకానికి వచ్చారు. ఆత్మరూపిగా వాక్యమైన క్రీస్తు క్రిస్మస్ పర్వదినాన శరీరధారిగా ఈ లోకానికి వచ్చారు. ఆయన నీకోసమే నా కోసమే ఈ లోకానికి వచ్చారు అనే సంగతి మనం గమనించాలి, గుర్తించాలి. పౌలు గారు కూడా తిమోతికు రాసిన 1వ అధ్యాయం 15వ వచనంలో మాట్లాడుతూ, పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై యున్నది, అట్టి వారిలో నేను ప్రధానుడను అని చెప్పారు. యేసుక్రీస్తు వారు ఎందుకు శిశువుగా కుమారునిగా ఈ లోకానికి వచ్చారో అపోస్తలుని పౌలు గారికి అర్థమైంది. అర్థమయ్యి తిమోతికి ఉత్తరం రాస్తూ క్రీస్తు వచ్చిన విధానాన్ని ప్రస్తావించారు. పాపుల్ని రక్షించడానికి వచ్చారు అని, ఈ వాక్యము నమ్మదగినదని, సంపూర్తిగా అంగీకరించుటకు యోగ్యమైనది అని జ్ఞాపకం చేస్తూ, అట్టివారిలో నేను ప్రధానుడను, పాపులలో నేను ప్రధానుడను, పాపులను రక్షించడానికి వచ్చిన ఆ క్రీస్తు యేసునందు నేను విశ్వాసం ఉంచి రక్షణ పొందాను అని జ్ఞాపకం చేస్తున్నారు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు వచ్చిననే వాక్యము నమ్మదగినది. ఈ లోకంలో ఎన్నో నమ్మదగనవిగా ఉన్నాయి,
కానీ పాపులను రక్షించడకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిననే మాట నమ్మదగినది, సంపూర్తిగా అంగీకరించుటకు యోగ్యమై ఉన్నది. మరి ఆయన కోసమే వచ్చిన క్రీస్తుని పౌలు గారు అంగీకరించారు, ఆయన రక్షకునిగా ప్రభువుగా చేర్చుకున్నారు. నేను కూడా సుమారు 2000 సంవత్సరాల క్రితం నా కోసమే వచ్చిన క్రీస్తుని, అనగా 2000వ సంవత్సరంలో నా సొంత రక్షకునిగా ప్రభువుగా అంగీకరించాను. మరి మీ కొరకే పరిశుద్ధునిగా, యూదుల రాజుగా, సర్వోన్నతుని దేవుని కుమారునిగా, పాపుల రక్షకునిగా ఈ లోకానికి మీ కొరకే వచ్చిన క్రీస్తుని మీరు మీ సొంత రక్షకునిగా ప్రభువుగా అంగీకరించి నిత్యజీవాన్ని పరలోకాన్ని సంపాదించుకున్నారా? ఇప్పటికే మీరు సంపాదించుకున్నట్లయితే మీకు అభినందనలు. లేని ఎడల ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. మీ కొరకే రక్షకునిగా వచ్చిన క్రీస్తునందు విశ్వాసం ఉంచండి, పాపాలు ఒప్పుకొనండి, పశ్చాత్తాపడండి, మారు మనసు పొందండి, రక్షణ పొందండి. దైవాశిష్యులు మీ అందరికీ మెండుగా కలుగునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపగల తండ్రి, మీకు స్తుతులు. మా కొరకు ఈ లోకానికి రక్షకునిగా వచ్చారు. ఆ సంగతి అర్థం చేసుకున్న పౌలు గారు మిమ్మల్ని రక్షకునిగా అంగీకరించారు. ఆ సంగతి గమనించిన నేను కూడా 2000వ సంవత్సరంలో మిమ్మల్ని రక్షకునిగా ప్రభువుగా అంగీకరించడకు సహాయం చేశారు. కృతజ్ఞతలు. ఈ లోకానికి లోకరక్షకునిగా మీరు వచ్చారు. ఇంకా ఎందరూ మీరు ఎవరో ఎందుకు వచ్చారో సంగతులు తెలుసుకోకుండా ఉన్నట్లయితే వారిని రక్షించడానికి ఈ లోకానికి వచ్చారనే సంగతి తెలుసుకుని వారు తమ జీవితాలు మీకు అప్పగించుకుని వారి జీవితాల్లోకి మేము రక్షకునిగా ప్రభువుగా అంగీకరించి మీరిచ్చే నిత్య జీవాన్ని పరలోక ఆశీర్వాదాలను సంపాదించుకుంటకు సహాయం చేయమని మా కోసమే లోకరక్షకుడిగా వచ్చిన యేసుక్రీస్తు వారి నామంలో స్తుతించి ప్రార్థిస్తూ రక్షణ పొందినవారు రక్షణలో ఎదుగుటకు, పొందనివారు రక్షింపబట్టకు సహాయము చేయమని లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. దైవాశిష్యులు, ప్రభు చిత్తమైతే మరొకసారి కలుసుకుందాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. యేసునిమున్ ఉరియేకే కాషిమేసో సేరోన్ ఒన్యాగు దాచి చూసుకున్నా. కాబట్టి యేసుక్రీస్తు వారు మొదటి రాక సంఘంలో వచ్చి తాను వెళ్తే ఏమి ఇచ్చారని మనకు కొత్త నిబంధన ఇచ్చారు. ఈ సంజ్ఞ యేసునిమున్ కుయాగే యాక్తెందే రోజుసుమిదా. 2000 సంవత్సరాల క్రిందట యేసుక్రీస్తు వారి ప్రవచనాలు నెరవేర్చడానికి వచ్చారు. ఇదే యేసునిమి దాచి చూసుకుంటేనే షియాగే యాక్తెందే రోజుసుమిదా. అంతేకాకుండా యేసుక్రీస్తు వారు ఏమైనా వాగ్దానం చేశారు, రెండోసారి మళ్ళా వస్తానని చెప్పడం జరిగింది. కొత్త నిబంధన మనకి ఇవ్వడం జరిగింది. గురుమురి ఈ సంఘము ఉరుగో ఈ తంజిరి ఉరుమే యా యేసునికేసో ఓదియే ఒత్తికి ఉసిగత యా యాకేం దీని నాల్సుకు వస్తుందా. కాబట్టి యేసుక్రీస్తు వారు మనకి ఒక లేఖనాన్ని ఇచ్చి వెళ్ళడం జరిగింది. కొత్త నిబంధన ఆయన ఎప్పుడు ఏ విధంగా వస్తారని మనకు తెలియకపోతే కనుక యేసుక్రీస్తు వారు వచ్చే సమయానికి మనం సిద్ధంగా ఉండలేదు. మనసారా మరి సంఘము ఉరుమిదా. చాలా మంది విశ్వాసం ఉంటున్నారు కానీ వారి వాక్యాన్ని చదవట్లేదండి, బైబిల్ అర్థం చేసుకోవటం లేదు. అంతేకాకుండా యేసుక్రీస్తు వారు మొదటి రాకడ ఏ విధంగా ప్రవచనాలు నెరవేరుస్తూ వచ్చారనే విషయాలు కూడా వారికి తెలియడం లేదు. తిరుగు యేసునివి ఒత్తికి దాసి ఊరుమిదా. అంతేకాకుండా యేసుక్రీస్తు వారు రెండో రాకడ ఏ విధంగా వస్తారని కూడా వారికి తెలియడం లేదు. విగ్రహ ఎందుకు ఊరిగా సంఖ్యములు ఒడిగితే ఎందుకంటే మన దగ్గర బైబిల్ ఉన్నట్టు మనం చదవడం లేదు. మానసారాధన నీ సంఘం సుఖైన దేవుడుగా చెగో ఇగో నిరం దేవుని మీద చరుణ దేవుని మీద ఇరవై తిరిగి మారేది మీద. చాలా మంది కూడా వాక్యాన్ని వింటున్నారు, చెప్తున్నారు, కానీ ఇది నాయక ఆలోచన ప్రకారం ఈ విధంగా జరగడొచ్చండి సహజ ఆలోచన చెప్తున్నారు. అంతే మీరు వాక్యాన్ని వింటున్నారు కానీ మీ అందరికి మీరు వాక్యాన్ని చదవటం లేదు, అర్థం చేసుకోవటం లేదు. మనకి కిసారా సంఘం బురుదు సారా మీద కిసారా మారే మీద లేదు. మనం ఎంత చదువు రాని వాళ్ళు చదువు రాదా, బైబిల్ గ్రంథం చదవలేక మనకి చదువు రాదా. యురోపుందరి కుసరా యురోపుందరి సంగంసుకి ఇచ్చి ఆనందసులు ఎగ్గావు, సంగంసుకి ఇచ్చి ఆనందసులు కరిచి ఉంది. యురోపుందరు సంగము భోజనానికి భూమి దా. కాబట్టి మీరు ఎవరైనా బైబిల్ బోధిస్తున్నప్పుడు బైబిల్లో లేని విషయాలు ఎవరైనా చెప్తే మీరు ఎలా ప్రసరిస్తారు? తను చెప్పేది నిజమా అబద్ధం అనేది మీరే విధంగా తనిఖీ చేయించాలి. యేసు నీవు ఉంజే ఉది ఉసిగత వస్తుంది యాక్కుడేనానంది అజిక్కు ఉడిదురు అంతేకాకుండా
అయితే మీరు వాక్యాన్ని కాబట్టి మొదటగా విశ్వాసం ఉన్న మనం ఏం చేయాలి? మొదటగా నేను వాక్యం చదువుతుని అర్థం చేసుకునే స్థితిలో నేను ఉండాలి. విశ్వాసం హజిమా దేగా కిరు మురుందమేన కిరు ఆనసరమేక కసం రూపాయేది కిరు మురుందసరమత కసం దిలేని తీగా ఉంటే కనుక నాకు చదువు వచ్చినా కానీ చదవలేకపోతే కనుక ఏమవుతుందని మీకు ఫలితం మీరు ఆ సమయానికి సిద్ధంగా ఉండలేదు. కూర్చో నిజమా కాబట్టి వాస్తవిక మీరు వేరే వేరే ఆధారపడతారు వాక్యం కొరకు మీరు అందరూ మీరు చదువుతుంటారు మీకు అర్థమవుతుందని చెప్పేది సత్యమా కాదు? సమయం పాస్టర్ గారికి కూడా చాలా సందేహాలు బైబిల్లోని విషయాలు కొందే కగసు కన్యా అందా మురుమేసోదో అందారాగో సోగిగో మారాగోందనన్ జుమ్మై చెదిరు ఆల్గో ఖర్చు చూసిపోసయ్. కాబట్టి పాస్టర్ గారు ఏం చేస్తారు? వాక్యాన్ని బోధించేటప్పుడు ముందు తాను అర్థం చేసుకుంటారు. వాక్యాన్ని అర్థం చేసుకుని గ్రహించి మీకు బోధించడం జరుగుతుంది. మురుందన్ కోసం కజిసురు చియోనేస ఖర్చు సోపసమిదా బైబిల్లో లేని విషయాన్ని బోధించకూడదు. అజు యాంగ్సింగ్సోగి సినాగిమిద తను చాలా నిజమైన విశ్వాసం సత్యమైన విశ్వాసం చిరుగా బైబిల్ చూస్తే మాక్సిమం దేవుని యొక్క వాక్యం కొరకు సత్యం కొరకు ఎంతో ఆసక్తితో పరిశీలిస్తున్నారు. వాక్యం కాబట్టి మనము సేవకుల్లో ఎవరైతే సత్య వాక్యాన్ని బోధిస్తారో ఆ యొక్క సేవకుల మార్గంలో మనం నడవాలి. సరందరి కుయాగే జరుకు ఇరన్ యొక్కగా ఇస్త చరు యొక్కగా ఇస్త మరణ సరం మాసిమిదా. కాబట్టి చరిత్ర గురించి ఏ చరిత్ర సంఘటన గురించి ఎవరైనా చెప్తారు తిరుగు యేసు నికేసో 2000 జనే వచ్చసో కుయాగర్ ఒట్టుకే ఇవ్వనంది అల్ల చూసి ఇన్న సరం మాసిమిదా. కాబట్టి మీరు పాస్టర్ గారు చెప్పే వాక్యాన్ని అనుసరించాలి. ఈ సంయోగం తెలుగు చెరు హెగరాగో కువోదుల యొక్కసారి యూని కోసం వచ్చినాక కాబట్టి బైబిల్ గ్రంథం మనకి ఎందుకు ఇవ్వడం జరిగిందంటే మనల్ని పాపం నుంచి విముక్తి చేయడానికి తన యొక్క ప్రవచనాలు నెరవేర్చడానికి దేవుడు ఎందుకు లోకాన్ని విడిచి వెళ్ళడం జరిగిందండి. దేవుడు ఎందుకు విడిచి వెళ్ళాడు అంటే మన పాపం కారణంగా మానవ చేసిన పాపం కారణంగా విడిచి వెళ్ళాడు. అయితే తాను మరలా వస్తానని కూడా ప్రజలతో కలిసి నివసిస్తానని కూడా వాగ్దానం చేశాడు. కృతజ్ఞత ఆదాము రాహవాచరం ఉడితో నాగోనాదే సాగిదా
ఎప్పుడైతే దేవుడు తిరిగి వస్తాడో ఆ సమయంలో ఆదాము హవ్వ ఏ తోటలో అయితే ఏదో తోటలో ఉన్నారు అటువంటి తోటల ప్రదేశంలో మనం కూడా కలిసి నివసిస్తుంది. దేవుడు యజమాన్ యెషుయాకి సన్న ఈ యెహోవా మాంసము చిక్కిన జాతడికే మాకు సుభవకం దయచేసి. అయితే ఆయన ఆశీర్వాదం ఎవరికి వస్తుందండి? ఎవరైతే తనకు ప్రవచనాలను నెరవేర్పని అర్థం చేసేస్తుంటారు, ప్రకటన గ్రంథం యొక్క విధానాన్ని అర్థం చేసుకుంటారు, వారే ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం మూడవ వచనం కలిసి చదువుతుంది. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం మూడవ వచనం, సమయం సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడు వాటిని విని ఇందులో వాడబడిన సంగతులను గైకును వారు ధన్యులు. మరొకసారి చదువుతాను. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం మూడవ వచనం, సమయం సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడు వాటిని విని ఇందులో వాడబడిన సంగతులను గైకును వారు ధన్యులు. ఆమేన్. ఆమేన్. ఈ యెహోవా మాంసము ఇల్లన్ చదిల్పా. అంతేకాకుండా ఎవరు ఎవరు ధన్యులని చెప్పారంటే ఈ ప్రవచన వాక్యము చదివి గైకును వారు ధన్యులని చెప్పడం జరిగింది. అందరికి వాట్ ఇస్ దిస్ ప్రొఫెసీ, ఈ ప్రవచనం ఏంటంటే, ఈ ప్రవచన వాక్యం చదవమని చెప్పారు కదా. ఈ ప్రవచన వాక్యం అంటే ఏంటి ఇక్కడ? ఈ యెహోవా మాంసము, ఈ ప్రవచన వాక్యం అంటే ఏ వాక్యం? ఎటువంటి ప్రవచనం? This is ఇక్కడ ఉన్నవారు ఎవరైనా ప్రకటన గ్రంథాన్ని చదువుతానని వారి చేతిగలరా? ఎవరు చదవాలనుకుంటున్నారు? అంతేకాదు ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను గైకోని ఆ యొక్క వాక్యానుసారంగా నడుచుకుంటానని అర్థం చేసుకుంటానని వాళ్ళు చేతి ఎత్తానన్నారు. ఇతరాదు చిక్కిచి మొత్తమే అవసరం వస్తుంది. కాబట్టి మీరు విన్నా కానీ చదివినా కానీ ఏదైతే ఆ నిబంధన ప్రవచనాలు మీరు అర్థం చేసుకోకుండా పాటించకుండా ఉంటే కనుక మీకు విశ్వాసం అసంపూర్ణమైన ఉపయోగపడలేని విశ్వాసం. దయచేసి మీరంతా సంఘానికి రండి, వాక్యం చెప్పేది వినండి, అర్థం చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని పాటించండి. మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి దేవుని యొక్క వాక్యాన్ని. ఓకే, థాంక్యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చక్కని సంగతులు తెలియజేసిన దైవజనులకు జేఎస్ డానియల్ సార్ గారికి, చక్కని తర్జుమా చేసిన సందీప్ కుమార్ గారికి ఈ సభ తరఫున కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఐ థ్యాంక్స్ టు అవర్ బిలోవ్డ్ గెస్ట్ జేఎస్ డానియల్, ఎస్పెషల్లీ దోస్ హూ కేమ్ టు అస్ ఫ్రమ్ సౌత్ కొరియా. Good and applicable ceremony about Tamil Christmas program. For that, I thanks to you heartfully. And also, I thanks to James Shor. He has translated Korean language into Telugu. For that, I thanks to him also. Thank you, sir. And also, I thanks to finally our Telugu God servant of Sandeep Kumar, sir. He has translated English into Telugu very well. For that, I thanks to him. He is also one of the great servant of God in the Jersey MC. For that, I thanks to him also. ఈ తరుణంలో కొద్ది నిమిషాల్లో మన మధ్యకు ఎంఎల్ఏ సార్ గారు రాబోతున్నారు. వారు వచ్చి మనకు క్రిస్మస్ గ్రీటింగ్ గ్రీటింగ్ శుభాలు తెలియజేస్తారు. వి హావ్ ఇన్వైటెడ్ అవర్ బిలవ్డ్ ఎంఎల్ఏ శ్రీ కైలే అనిల్ కుమార్ గారు.
Isha, our Amalia's Lord, we have invited him as a chief guest of our semi-Christmas program. Within a few minutes, I had a message from Arepalli Srinivasa Sir, he is working as a vice MP of our Pamadu. He has given message to me. MLA Sir is coming to us within a few minutes. Before that, we will have some talk. After he arrived to us, he will come to us along with his associates and he will say Christmas greetings with us. For that, I thanks to our beloved Pastor MLA Sir and Mandal level authorities and government authorities. Daniku Munduga, Kotha Nimishalu, Manam Devuni Vakyanni Chala Klaptanga Vindamu. Before our MLA Sir came to us, our beloved Pastor Vijay Kumar Garu will go to share the word of God with us with briefly. I want to request him kindly share the word of God with us. Rakshakundu dayinchinadata manakoraku parama Rakshakundu dayinchinadata Rakshakundu dayinchinadu మంచిది. ఈరోజు ప్రభు మనకి మంచి వాతావరణాన్ని అనుగ్రహించాడు. దైవజనులు మంచి వాక్యాన్ని అందించారు. మనందరం విన్నాం. సరే, నాకు ఇప్పుడు సమయం ఇచ్చారు. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 9:6. యెషయా గ్రంథం 9:6. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజము మీద రాజ్యభారముండును. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధురా దయగల తండ్రి, కృప కలిగిన రక్షక, సమకూర్చున్న మీ బిడ్డలందరూ బట్టి స్తోత్రాలు. నాయన, వినుచున్న వారందరూ బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. గ్రహింపు హృదయం దయచేయండి. అందరూ నాయన మిమ్మల్ని రక్షకుడిగా అంగీకరించి పరలోక రాజ్య వారసులుగా చేయండి తండ్రి. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తోత్రాలు. దూర ప్రార్థన వచ్చిన మీ బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నాయన, వారి పరిచయం మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. నాయన, మా ప్రభు ముందున్న కార్యక్రమం అంతట్లో మీరు తోడు నుంచి నడిపించండి ప్రభువా తండ్రి. నాయన, నిలుచున్న మీ దాసుడు వంటివాడు, మీ మాటలు మీ దాసుడు నోట ఉంచి మాకందరికీ కావలసిన క్షేమకరమైన వచనాన్ని దయచేయమని మా ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఒక గమనిక ప్రార్థన టీవీలో షాలేక్స్ వార్త సందేశాలని దేవుని వాక్యాన్ని నేను ప్రతి మంగళవారం రాత్రి 7 గంటలకు వస్తుంది కనుక ఇక్కడ దైవజనులు ఉన్నారు. మీరందరూ ఈ ప్రాంతం అంతటా, కృష్ణా జిల్లా అంతా వస్తుంది, NTR జిల్లా కూడా వస్తుంది.
ఆ ఛానల్ ప్రభు దీవించును గాక. ప్రతి మంగళవారం దేవుడి వాక్యం నేను అక్కడ అందిస్తాను ఆ ఛానల్. 7:30 to 7:30 వస్తుంది. ఒకవేళ మీరు అది వినకలేకపోతే బుధవారం 11:00 మళ్ళా వస్తుంది అదే వాక్యం. కనుక మీరందరూ ఆ వాక్యాన్ని విని దేవుని ఆశీర్వాదం పొందవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరుచున్నాను. దేవుని వాక్యాన్ని మనం విందాం. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఇది ఒక్కటే నెరవేరింది. ఆ తరువాత వాళ్ళ వచనాలన్నీ మాటలన్నీ కూడా కొంతవరకే నెరవేరినాయి. 1000 పరిపాలనలో ఈ వాక్యాలన్నీ పూర్తిగా నెరవేరాయి. ఏమిటి క్రిస్మస్ పండుగ యొక్క అర్థం? ఎందుకు అసలు క్రిస్మస్ పండుగ వచ్చినది? ఏలయనగా మనకు శిశువు పుట్టెను. ఏ శిశువు? పరిశుద్ధుడైన శిశువు, యూదుల రాజుగా పుట్టిన శిశువు, సర్వోన్నతుని దేవుని కుమారుడైన శిశువు. గమనించరా, ఏమిటి ఎందుకు శిశువుగా పుట్టాలి? ఆయన శిశువుగా పుట్టాడు, మానవ శరీరాన్ని ధరించాడు, మన కోసం ఆయన మరణించి తిరిగి లేచి మనలందరినీ రక్షించాడు. అందుకే ఆయన శిశువుగా పుట్టడానికి కారణం. ఒకవేళ శిశువుగా పుట్టకపోతే ఈరోజు క్రిస్మస్ పండుగ లేదు, ఇలా మనం కూడుకుంటాం కూడా లేదు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను అనగా ఇన్కార్నేషన్ ఆఫ్ ద క్రైస్ట్. ఏ దేవుడు శరీరధారి అయి ఈ లోకానికి వచ్చాడు, ఆయన ఒక శిశువుగా పుట్టాడు. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు మన ప్రభు. ఆయన ఈ లోకంలో మన మధ్య నివసించి మన పాపముల నుంచి మనల్ని విడిపించాడు. యేసు ప్రభు జీవించినంత పరిశుద్ధ జీవితం ఈ లోకంలో ఎవరు జీవించలేదు. యేసు ప్రభు ఈ లోకంలో చేసిన గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మహాకార్యాలు ఈ లోకంలో ఎవరు చేయలేదు. ఆయన దైవ మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు, దేవుడిగా ఈ లోకంలో జీవించాడు, సంపూర్ణ మానవుడిగా మనవలే ఆయన జీవించాడు. దేవుడిగా ఎలాగో సముద్రానికి ఆయన ఆజ్ఞాపించాడు, సముద్రం ఏమైపోయింది? ఆగిపోయింది. అంతే తుఫాను. చచ్చిన వారితో దేవుడు మాట్లాడాడు. మాట్లాడాడు లేదా? నువ్వు వెళ్ళి చచ్చిన వాళ్ళతో మాట్లాడ. ఈ లోకంలో ఉన్న గొప్ప వాళ్ళు గనులు ఎవరైనా సరే చనిపోయి 4 రోజులైనా